దేవుని కొరకు కాంప్రమైజ్ కాకుండా పాపం చేయకుండా బ్రతికేవారే ఆయన కావాలి. ఒకరోజు అలా ఇలా ఉండేవారు ఆయనకు అవసరంలా. నువ్వు కాకపోతే వేరొకడు, నువ్వు కాకపోతే ఇంకొకడు, వాడు కాకపోతే ఇంకొకడు, దేవుడు ఎవరైనా నిలబెట్టుకోగలడు కదా. ఎన్నిసార్లు అదే పాపాన్ని నువ్వు కొనసాగిస్తూ జీవిస్తావు, ఎన్నిసార్లు చేసిందే చేసి చేసిందే చేసి మరలా దాని కొరకే ప్రార్థన చేసి మరలా దాన్ని చేసి మరలా దాన్ని ఒప్పుకుంటున్నావు అంటే ఎన్నిసార్లు రాజీ పడిపోయావు ఆయన ముందర నువ్వు, ఎన్నిసార్లు నా బలహీనత ఇది ప్రభువా ఇది తీసేయని చెప్పి దానికి దూరంగా ఉండకుండా మరలా అదే చేస్తున్నావు అంటే నువ్వు ఎన్నిసార్లు ఆయన ముందు తల వంచుకుని నిలబడ్డావు. ఈ జీవితాలు ఆయనకు అవసరంలా, ప్రాణాలకు తెగించి నిలబడేవారు ఆయనకు కావాలి. పాపం ఆయనకు నచ్చదని మనకు తెలిసినప్పుడు పాపాన్ని ఎదిరించి పోరాడేవారు ఆయనకు కావాలి. సాతానుతో పోరాటం ఉందని మనకు తెలిసినప్పుడు ఆ పోరాటంలో నేను ఓడిపోతున్నానంటే అర్థం ఏంటంటే నువ్వు రాజీ పడిపోయావు, నా దేవుడే కదా పర్వాలేదులే అనుకుంటున్నావు అంతే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇదే కొనసాగింపు మన జీవితంలో కొనసాగిస్తుంటే పర్వాలేదులే ప్రార్థన చేద్దామని అనుకుంటున్నామంటే, పర్వాలేదులే బైబిల్ చదువుదాంలే, పర్వాలేదులే ఈసారి క్షమిస్తానులే అనుకుని మనం కాలాన్ని గడుపుతామంటే, ఆయన సామెతల గ్రంథంలో ఆయన మాట్లాడుతూ మనకి కావాల్సిన మాట, ఈరోజు మనందరికీ కావాల్సిన మాట చూద్దాం. సామెతల గ్రంథం, సామెతలు మొదట అధ్యాయం 20:26 అనుకుంటా చూడండి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను, తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, నేను అపహాస్యం చేసేదను, అప్పుడు వారు నన్ను గుర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను వారికి కనబడకుందును. దేవుడు అంటున్న మాట ఏంటంటే, మనకు సమయం ఉన్నప్పుడు మనం రాజీ పడిపోయి మన కాలాన్ని గడిపేస్తున్నాం అనుకో, తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం, దేవుడు క్షమిస్తాలే ఈ పాపమే కదా మరలా క్షమిస్తాలే అని అదే చేస్తున్నప్పుడు మనకు అనిపించదట నేను పడిపోతున్నానని. కానీ మనం అన్నీ ములిగిపోయిన తర్వాత మనం బాధపడుతుంటాం, ప్రభువా పాపం చేశా, ప్రభువా పాపం చేశా, నన్ను క్షమించు ప్రభు అని ఆ స్థితి వచ్చినప్పుడు ఆయన అంటాడట, మనం అపాయంలో ములిగిపోయినప్పుడు ఆయన అంటాడట, మనం చూసి నవ్వుతాడట ఆయన, ప్రభువా రావయ్యా అంటే నువ్వెవడ్రా అని అడుగుతాడేమో ఆయన, అదే అంటున్నాడు ఆయన. ఇదిగో మీరు నన్ను పిలుస్తారు కానీ నేను పలకను, అపాయంలో నాకు మొర పెడతారు కానీ నేను మీకు స్పందించను, నేను నవ్వుకుంటా, నేను రమ్మన్నప్పుడు మీరు రాలేదు కదరా, నేను తలుపు కొట్టినంతసేపు మీరు తలుపు తీయలేదు కదా, పర్వాలేదులే ఊరుకున్నావు కదా, నేను కూడా అలానే ఊరుకుంటా. మీరు ప్రార్థన చేస్తారు ప్రత్యుత్తరం ఏమీ రాదు, మీరు ఏడుస్తూ ఉంటారు, నేను నవ్వుకుంటాను మిమ్మల్ని చూసి అంటున్నాడు. ఈ జీవితాలు మనలో కూడా రాబోతున్నాయి, అందుకే మాటలు కనబడుతున్నాయి. మనం రాజీ పడిపోయి మన జీవితాలను ఇలానే కొనసాగించుకుంటే మనం కూడా దేవుడు దూరమైపోతాడు. మనం పిలుస్తాం ఆయన రాడు, మనం గొగ్గోలు పెట్టి ఆయన వేడుకుంటాం, ఆయన పలకడట, ఆయన నవ్వుకుంటాడట, మనం శ్రద్ధగా వెతుకుతాం ఎక్కడున్న ప్రభు ఎక్కడున్న ప్రభు అని మరలా బైబిల్ చదవడానికి ప్రయత్నిస్తుంటాం, మనకి ఏమీ అర్థం కాదట. మనం మరలా పాత మెసేజ్లను వింటుంటాం, మనం ఏదైతే దేవుని కొరకు బ్రతకడానికి అవకాశం అయిందో అది కూడా మనకు వ్యతిరేకమైపోద్దట. మనం పాపం చేస్తే ప్రార్థన చేసి క్షమాపణ పొందేవాళ్ళం, మనం ప్రార్థన చేసినా కూడా పాపం అయిపోద్దట. అది మనం ఏ విధంగానూ మనల్ని రక్షించేది ఏది ఉండదు. అలాంటప్పుడు మనం గగ్గోలు పెట్టి ఆయన వెతికినా సరే అని మనం కనపడ్డాం. మనం రాజీ పడితే ఆయనకి ఎందుకండి, మనం పాపం చేస్తే ఆయనకు అవసరంలా. పాపం చేసే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు కదా, నువ్వెందుకు ప్రత్యేకింపబడి దేవుని సన్నిధిలోనికి వచ్చావు, నిన్నెందుకు ఆయన ఎన్నుకున్నాడు, మరలా నువ్వు అదే పాపం చేసి ఆయన బాధ పెడతావానా, నువ్వు మరలా అదే తప్పుడు కార్యాల్లోకి వెళ్ళిపోయి అదే చూడకూడదు నువ్వు చూస్తూ చేయకూడదు నువ్వు చేస్తూ మరలా అదే జీవితం నువ్వు కొనసాగించడానిక ఆయన ఆయన విలువైన రక్తం పెట్టి నిన్ను కొన్నది, ఆయన రక్తం కాచి కలువరి గిర్రలో ఆయన ఊపిరాడక చనిపోయింది, మనం మరలా పాపం చేసి మరలా ఆయన గుండెల మీద తన్నుతామనా, కాదు కదా. మనం ఎందుకు చేస్తున్నాం, రాజీ పడిపోతున్నాం పర్వాలేదు అనుకుని కాంప్రమైజ్ అయిపోతున్నాం, దేవుడు ఏమన్నా కదా అని చూస్తాడు చూస్తాడు. ఆయన సన్నిధిలోకి అగ్ని తీసుకొచ్చినప్పుడు మొదటగా ఏమన్నా, అగ్ని వేసిన తర్వాత ఆయన అగ్ని వచ్చి దహించింది వారు, అగ్ని ఏలి కుమారులు వారు ఉడికి ఉడకన దాంట్లో తీసుకున్నప్పుడు ఏమన్నా, సంఘానికి వస్తున్న స్త్రీలతో సైనించినప్పుడు ఏమన్నా, అన్ని జరిగిపోయిన తర్వాత ఆయన వేలెత్తి చూపిస్తున్నాడు, మీరు చేసినది తప్పురా మిమ్మల్ని చంపేస్తానంటున్నాడు, మనల్ని కూడా వదిలేస్తున్నాడు దేవుడు. మనం కూడా పాపం చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దించట్లేదంటే, మనలో ఉన్న ఆత్మ మనకి ఏ స్పందన లేకుండా చేస్తుందంటే దేవుడు మనల్ని వదిలేస్తున్నాడని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మన చెయ్యి విడిచిపెట్టాడు అన్నది మనకు గుర్తు రావాలి. ఒకనాడు ఈ చెయ్యి విడిచిపెడుతుంటేనే యేసుక్రీస్తు వారి కన్నీటి ప్రార్థన చేసి రక్తం కారేంతగా ఆయన బాధపడ్డాడండి ఆ ఒలివల తోటలో.
ఆయన ఎందుకు ప్రభువా నా చెయ్యి ఎందుకు విడిచిపెడుతున్నావు అన్నది ఎందుకో తెలుసా? ఆయన ఏదో మరణానికి భయపడు కాదు, ఆయన శిష్యులే మరణానికి భయపడలేదు కదా. ఆయన భయపడతాడా? భయపడ్డు. ఆయన మాట్లాడుతూ ఆయన ప్రార్థనలో ఉన్నది మాటలు మనకు తెలుసు కదా, ప్రభువా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి. ఎందుకు తొలగించాలని ఆయన అడిగితే ఆయన దగ్గర ఉన్న సమాధానం ఒకటే, నేను దేవునికి దూరం అయిపోతానేమో, నా చేయి ఆయన వదిలేస్తున్నాడు, ఇదిగో పాపాలన్నీ నా మీద పడుతున్నాయి, దేవుడు నాకు దూరం అయిపోతున్నాడు, ఇది నేను ఏ పాటికి సహించలేనని యేసుక్రీస్తే అనుకున్నాడు కదా. మనం అనుకుంటున్నామా, పర్వాలేదు ఈనాడు దేవుడు దూరం అయిపోతే, ఈనాడు సంఘానికి రాకపోతే వచ్చే వారం ఉంది కదా, ఈ రోజు వాక్యం వినకపోతే మన జీవితాలు ఏం పాడైపోవు కదా అని అనుకుంటున్నాం. ఒక్క వారంలో ఒక గంట దేవునికి ఇస్తే మాత్రం మన జీవితాలు బాగుంటాయా? లేదు. ఇక్కడ గంట దేవుని కొరకు బ్రతుకుతాం, బ్రతుకుతామో లేదో కూడా తెలియదు. ఇక్కడికి వచ్చి నిద్రపోయే వాళ్ళు ఉంటారు, ఇక్కడికి వచ్చే ఏవో ఆలోచిస్తుంటారు, ఇక్కడికి వచ్చి కూడా మొబైల్ చూసే వాళ్ళు ఉంటారు, ఇక్కడికి వచ్చి కూడా ఏవేవో చేస్తున్న వారు లేరా? ఇక్కడికి వచ్చి కూడా ఇంటికాడ సంగతులు ఆలోచించే వారు ఉన్నారు కదా, ఉన్నారు. ఈ గంటలోనే మనలో పవిత్రత లేనప్పుడు మిగిలిన వారం రోజులు దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నామని మన గుండెల మీద చేసుకుని ఎవరైనా మాట్లాడగలమా? లేదు.